Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నుంచి 114 కోట్ల రూపాయలు బెనిఫిట్ మేము తీసుకోవడం జరిగింది సార్ ఈ సందర్భంగా సార్ వైఎస్ఆర్ కాపు నిష్ట పథకం గురించి తలాటం కాశీప్రియ గారు కాకినాడ నుంచి కాళీప్రియ గారు కాకినాడ నుంచి మాట్లాడతారు సార్ బావున్నా దర్బావున్నా బావున్నా చిటిబాబు బావున్నా భరత్ बहुत बसन्न बहुत रापकन बहुत विश्वन्न विश्वरूप द ग्रेट चंद्रा द ग्रेट दुर्बाबू द ग्रेट कितम बहुत सॉरी सॉरी मुरली ये प्लीज गो नमस्ते जगनन्ना नमस्ते तली ना पेरु तलाटम काली प्रिया मा वार पेरु तलाटम श्रीनिवासरो मा वारु जेराक्स शॉप अन्ना నేను కాపులన్న నేను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ 28వ వార్డ్ నుంచి వచ్చానన్న నేను కాపులమన్న మాకు వైఎస్ఆర్ కాపు నేస్తానికి సెలెక్ట్ అయ్యారని చెప్పి వాలంటీర్ వచ్చి చెప్తే చాలా ఆనందపడ్డానన్న నేను ఎందుకంటే మా కాపులకి ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఎలిజిబుల్ లేదని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ప్రతి నాయకుడు వచ్చి ఓటర్ టైంలో వచ్చి మీకు ఇది చేస్తాం అది చేస్తాం మా కాపులకి అని చెప్పడమే కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు మేము కనిపించం అన్న వాళ్ళకి ఎవరికి కానీ అలా కాకుండా మీరు వచ్చిన సంవత్సరానికే మమ్మల్ని గుర్తించి మా కాపు మహిళలు గుర్తించి మా కాపు అక్కచెల్లెలకు ఆర్థిక సాయం చేశారన్న సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలకి 75,000 తీసుకో ఆర్థిక సాయం చేస్తున్నారన్న ఈ ఆర్థిక సాయంతో నాకు కొంచెం చేతి వర్క్ అంతా వచ్చన్న దీంతో నేను మిషన్ వర్క్ అది అందరికీ నేర్పించి నా తోటి వాళ్ళకి కూడానే ఆర్థికంగా నా తోటి వాళ్ళకి కూడానే జీవనోపాధి కల్పించి నేను కూడా జీవనోపాధి కల్పించుకోవాలనుకుంటున్నానన్న దీంతో అలా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నానన్న నేను నా జీవనోపాధిని కల్పించుకుని నాకు ఇద్దరు పిల్లలు అన్న ఇద్దరు పిల్లల్లో పాపకేమో విద్యా దీవెన వైఎస్ఆర్ విద్యా దీవెన అని 10,000 వచ్చిందన్న బాబేమో పీజీ చేస్తున్నాడన్న బాబుకేమో వసతి దీవెన అని చెప్పేసి 10,000 వచ్చిందన్న అందులో నాకు చాలా సంతోషం వచ్చింది చదువు విషయంలో కూడా మాకు అలా వచ్చినందుకు సహాయం చేసావన్న దానికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానన్న నేను అదే టైంలో మా వారికి కొంచెం కిడ్నీ వాడైందని చెప్పారన్న ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు మళ్ళీ కొంచెం రికవర్ అయింది కానీ మేజర్గా వస్తే ఏం చేయాలనే టైంలో భయపడుతున్న టైంలో ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి మీరు ఎలిజిబుల్ అయ్యారమ్మని తీసుకొచ్చి వాలంటీర్ ఇచ్చారన్న ఆ టైంలో నాకు అది సపోర్ట్ గా ఉందన్న నేను చాలా చాలా సంతోషపడ్డాను ఆ విషయంలో ఎందుకంటే నాకు ముందు మా ఇంట్లో పెద్ద కదా అన్న ఆయన మాకు జీవనోపాధిని కల్పించినట్టు అయ్యిందన్న ఆ కార్డు వల్ల తర్వాత రేషన్ కార్డు కూడా వచ్చిందన్న నిన్న తారీఖుతో నిన్నటి నుంచి 6 సార్లు నేను రేషన్ తీసుకున్నానన్న కరోనా టైంలోని అదే కరోనా టైంలో 1,000 రూపాయలు కూడా ఇచ్చారన్న మాకు బయటికి వెళ్తే మీరు జాగ్రత్తగా ఉండండి అని వాలంటీర్ చేత మాకు మాస్కులు మనిషికి 3 వేసి మాస్కులు చెప్పిన ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మాస్కులు కూడా సప్లై చేశారన్న ఆ విషయంలో కూడా మీరు మా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త చేస్తున్నారన్న కానీ ఎవరు వచ్చినా సరే మా అమ్మగారు కూడా 2,250 రూపాయలు పెన్షన్ వస్తుందన్న ఇద్దరు కొడుకులో కొడుకు బయటికి వెళ్ళిపోయాడన్న ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడన్న ఆ అబ్బాయిని ఒక్క ఆయన మీద ఏం ఆధారపడతాను మా అమ్మగారు భయపడే టైంలో మీరు ఇది నాకు పెన్షన్ ఇచ్చి మా అమ్మగారికి ఇచ్చారు ఆ పెద్ద కొడుకు స్థానంలో మీరు భర్తీ చేసినట్టు అయ్యిందన్న మాకు చాలా చాలా ఆనందం అనిపించిందన్న ఆ విషయంలోని మా అమ్మగారు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకోమని చెప్పారన్న రాలేని పరిస్థితి ఆవిడ తర్వాత మాకు మళ్ళీ 0 వడ్డీ కిందకేమో డ్వాక్రాలో ఉన్నానన్న 20 మా సంఘానికి 23,000 పడ్డదన్న మాకు పడ్డదన్న తర్వాత మాకు ఇల్లు కూడా ఎలిజిబుల్ అయిందన్నారు నేను ఇప్పటి వరకు కూడా అత్తింట్లోనే ఉంటున్నానన్న ఇల్లు కట్టుకోలేను అనుకున్నాం మేము కట్టుకోలేము మా పరిస్థితి ఎలా అన్నాను మేము కట్టుకోలేనన్న టైంలో మీకు స్థలము మీకు ఎలిజిబుల్ అయిందమ్మా అని వచ్చి వాలంటీర్ వచ్చారన్న మీరు పాదయాత్రలో ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా గడప గడపకు వైఎస్ఆర్ అని మాట ఇచ్చారన్న అలాగే వాలంటీర్ అనే సంస్థను తయారు చేసి మీరు మేము బయటికి వెళ్ళకుండా అసలు ఎక్కడికి మాకు ఏ ఎక్కడికి వెళ్ళి మేము ఏం చేసుకోవాలో మాకు తెలియదు మాకు ఏ పథకాలు వస్తాయో మాకు తెలియదు ఏమి తెలియదు కానీ మాకు ఆధార్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డు ఉందా లేదా అసలు ఏమున్నాయి వీళ్ళకి ఏం ఎలిజిబుల్ ఉన్నాయి అన్ని కూడా వాలంటీర్ల ద్వారా మాకన్నీ లబ్ధి పొందేలాగా మీరు ఇంటికి పెద్ద దిక్కు కింద మీరు అన్ని చేస్తున్నారన్న ఆ విషయంలో మళ్ళీ మాకు చాలా చాలా ఆనందం అనిపించిందన్న ఆ విషయంలో అయితే ఎందుకంటే గడప దాటనే పరిస్థితి మా కాపులకన్నా
ఇంటి గడప గడపకి వచ్చి మీకు ఇది ఉందాదని వాలంటీర్లు అంటుంటే ఆ వాలంటీర్లు అడుగుతుంటే వాళ్ళు కూడా ఓర్పుగా అడుగుతున్నారన్న మీకు ఏది ఉంది ఏది ప్రతిసారి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వచ్చి మీకు ఎలిజిబుల్ అయిందమ్మా ఎలిజిబుల్ అవ్వలేదా అమ్మా మీకు ఉన్న అదిందా లేదా అన్ని చూసుకుని వెళ్తున్నారమ్మా కానీ వాలంటీర్ అనే సంస్థ మాత్రం చాలా చాలా బాగా పెట్టారన్న మీరు మాత్రం అందుకు గడప గడపకి వయ్యారన్న మాట నిజం చేస్తున్నారన్న అది మాత్రం ధన్యవాదాలు అన్న కానీ మాకు ఎప్పుడు మీరు ఒక్క సంవత్సరానికే మీరు సీఎం గా ఉండి మాకి ఇలా అభివృద్ధి చేశారంటే మీరు మొత్తం సీఎం గా పూర్తిగా మా జీవితం ఉన్నంత కాలం కూడా మీరు సీఎం గా ఉంటే మా జీవితం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుందన్న మీరే సీఎం కావాలన్న వస్తారు కూడా అన్న మీరే థాంక్యూ తల్లి ధన్యవాదాలు అన్న థాంక్యూ అమ్మా థాంక్యూ తల్లి సార్ ఈ సందర్భంలో సార్ ఇంకొక మహిళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము మంగతాయారు గారు సార్ వీరవల్లి పాలెం నుంచి మాట్లాడతారు महिला साम्राज्या मेरे राण तल नमस्ते अभी ऐनवे मंडल वीरवेपाल ऐनवेल मंडल वीरवेपाल मरी पल्ले अंटे ग्राम चला चवर ग्राम मम्मल ने इतना गुर्ति नलब संवस दाटी अरवे संवस महिगा मुझे तस्कोचार अंटे मैं रुणपड़ा एंकंटे इधर राजकी एयक मुझे निबड़ एनो सारे भरोसा इच्छे का इलां भरोसा एपड़ू एवर चयना मेरे मरी रोजे नाकते नलब संवस नलब संवस दाटी ने भयपड़ा गुर्ति वाली मरी एजबिवम्मा अच्छी चाल सतोषा अदे रीति का मैं वीरवेपाल ग्राम में और अरकर पल उ पदे वेल रूपये वस्तदना संवसरा आ रीति कटे ईद संवस डबई वेलना मरी अरेकर पोल चाल उड़े प्रजो मम्मल ने रोजनी पदहे वेल मम्मी गुर्ति मेरी मेमेमी मे मिम्मल ने पगड़े पगड़े का मेमी रुणा उठा इंका सीएम सीएम का अव्वाल मेमका को अलागे मरी अम्मी प्रतको मनवरा की मेदमाई की पापं अमलापर उ अम्मा की अम्मड़ी वर्ति वाहन मित्र वर्ति अल्लुडि गारिकि स्थलम लेदी इक अर्जेंट उ 15 संवत्सराल अमलापुर आटो तोलुकुंटू वारु वालंटीर वच्चि अम्मा नीकु गुर्तिंचावु इल्लु स्थलम इच्चावनि वारु चेप्पडं जरिगिंदि अलागे चिन्न पापनि वैजाग् चेस्तामंडि आ पाप वाहन मित्र अल्लुडि गारिकि वच्चिंदि चिन्न पाप इल्लु स्थलम वच्चिंदि ई रोजु मा नानगारु पेंशन् अंदुकुंटारंडि 2250 रूपायलु 79 సంవత్సరాలండి మా అమ్మమ్మ గారు ఉన్నారండి ఆమె మొత్తం వయసు వయసులో ఆమెని తల్లి ఎవరు లేకపోతే నేను తీసుకొచ్చి పెంచుకుంటానండి మరి లేనరపులో కూడా ఆమెని కూడా మీరు గుర్తించి ఆ పెద్దాప్రమాణం వండావది ఆమెకి ఎవరు లేరు ఆ స్థితిలో ఆదరపాటు కూడా లేకపోతే వర్తించేటట్లు మీరు సహాయం చేసి మీరు ఆమెకి పింఛను ఇస్తున్నారండి మరి ఆ రీతిగా నేను నా కుటుంబానికి ఎన్ని రకాల పథకాలు వచ్చాయంటే ఇవన్నిటిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానండి నా పిల్లలకి నేను ఒక రూపాయి కూడా పెట్టలేని పరిస్థితి అండి జగనన్న మీరుండి నా కుటుంబాన్ని ముందుగా పోషిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మరి ఇంకా ఇంకా సీఎంగా ఉండాలని నేను చాలా సంతోషిస్తున్నామండి మా వేరేవేలు పరిగ్రామం ఐనవేలు మండలం మమ్మల్ని బాగా గుర్తిస్తారని మేము సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ అమ్మా థాంక్ యూ పిల్ల హృదయపూర్వకంగా అదే విధంగా ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా అనేక పథకాల ద్వారా అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ కాపు నేస్తం ద్వారా కూడా ఆర్థిక పరమైన వెసులుబాటు అందడం చాలా ముఖ్యం సార్ ఇది మీ ద్వారా లభించడం చాలా చాలా ఆనందంగా ఉందండి అంతేకాకుండా మరి
వాలంటీర్స్ వ్యవస్థ మాత్రం మేమందరం ఫాలో అవుతున్నాం సార్. వెనక వెళ్ళినప్పుడు మీరు వాలంటీర్స్ కాదు సార్ ఇచ్చింది, ఒక్కొక్క ఇంటికి ఒక దత్తపుత్రుణ్ణి ఒక దత్తపుత్రికనే ఇచ్చారు సార్ మీ ద్వారా వాళ్ళకి. వాళ్ళు అట్లాగే చూస్తున్నారు సార్, వాలంటీర్స్ మాత్రం చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు సార్. ఇది ఒక కొత్త వ్యవస్థ, ఒక కొత్త సృష్టి చేశారు. ముఖ్యంగా ఆఖరిగా నేను చెప్పేది, ఎంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కరోనా వల్ల కానీ ఇంకొకటి వల్ల కానీ ఇబ్బంది పడినా మీరిచ్చే ఈ నవరత్నాల ద్వారా మాత్రం అందరూ చాలా సంతోషంగా ఆత్మస్థైర్యంగా ధైర్యంగా ఉన్నారు. యాక్ట్ నేమ్ సార్ భరోసా, మాకు జగన్ ఉన్నాడు మాకు భరోసా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అన్ని కుటుంబాలు అనుకుంటున్నారు. ఆ విధంగా ఉంది, భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మీ చేతులు నిండుగా, ఇంకా అంటే మనసు ఉండాలి సార్, అందరికీ డబ్బులు ఉంటాయి నిధులు ఉంటాయి మనసు ఉండదు సార్. మీకు వైఎస్ఆర్ గారి ఆశీస్సులతో పాటు మా అందరి ప్రజలందరి ఆశీస్సులు నిండుగా ఉండాలి. మీరు ఇంకా ప్రజలందరికీ అన్ని కార్యక్రమాలు చేయాలని హృదయపూర్వకంగా కోరుతూ మరొకసారి కాపనేతం అందించిన మా కుటుంబాల అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. Thank you.